ముందుగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు అండి శ్రీకృష్ణునికి పులిహోర ప్రసాదం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అమృతంలా ఉంటుంది పులిహోర ప్రసాదం అంటే ప్రతి ఒక్క దేవునికి చేస్తారండి నైవేద్యము ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చీలు కరివేపాకు వెల్లుల్లి నిమ్మకాయలు ముందుగా అన్నం వండి పెట్టుకున్నానండి కాజు బాదం మినప్పప్పు పల్లీలు తీసుకున్నానండి పోపులోకి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి మూడు స్పూన్ల ఆయిల్ వేసాను నేను నలుగురికి సరిపోయే రైస్ వండానండి చూసారా ముందుగా మీకు చూపిస్తున్నాను అందులో అన్నంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి చాలా బాగుంటుంది అన్నము అంతా ఫ్రీగా చేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు పోపు చేసుకుందామండి ఆయిల్ వేడైంది ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అవుతున్నాయి గుప్పెడు మినపప్పు తీసుకున్నానండి పప్పులో వేసేసాను సరిపోతుంది అలాగే గుప్పెడు పల్లీలు అవి కూడా ఆయిల్లో వేసేసాను అలాగే గుప్పెడు బాదంలో కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా ఆయిల్లో వేసేసాను అలాగే కాజు అండి గుప్పెడు అవి కూడా అందులోనే ఆయిల్లో వేసేసాను మంచిగా ఫ్రై అవుతున్నాయి కొద్ది కొద్దిగా తీసుకున్నా ఏం పర్లేదండి ఐదారు అండి పోపుకి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నానండి నేను పచ్చిమిర్చి వేస్తేనే రుచిగా ఉంటుంది అలాగే కరివేపాకు రెబ్బలు వేసాను అలాగే వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పోపులో వేసాను ఆయిల్లో వేసాను మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసాను పసుపు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను వేసేసి ఇప్పుడు పోపు రెడీ అయిందండి పోపుని అన్నంలో వేసి కలిపిద్దామండి ముందుగానే నిమ్మకాయ ముక్కలు రసం పిండి పెట్టానండి చూడండి మీకు చూపించడానికి నిమ్మకాయ పిండి చూపిస్తున్నాను రసము నిమ్మకాయ రసం ఇలా పిండుకోవాలి పిండిన తర్వాత అన్నం అంతా మంచిగా కలిసేలాగా పోపు అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుందండి టేస్టీ చాలా రుచిగా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది ప్రసాదాలకైనా టిఫిన్లకైనా బాక్సులకైనా ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి